చెప్పమంటే చెప్తారమ్మ ముచ్చట్లు ఇంత ఇంత పొడు చెప్తారు ఏం చక్కదను అగో ఏమాయ పొల్లా ఒకటే దీర్ఘాలు తీస్తాను ఓ ఊర్ల నుంచి మా ముసల్ది ఫోన్ చేసి పింఛన్లు వస్తలేవని చెప్తుంది భలే ఉన్నావు కదా నెలకింత పింఛన్ వస్తుంది ముసల్ముడి వాళ్ళందరూ నిమ్మలంగా కూర్చొని తింటారు తెలంగాణ అంతా ఇంతకంటే ఇంకేం కావాలని చెప్పి తండ్రి కొడుకులో తీరుగా చెప్తుంటే వాళ్ళని బదనామ చేస్తున్నావు గట్లయితే ఎందుకు పోతది ముసల్ది పోయి ధర్నాలో కూర్చుంటదా ధర్నా కూర్చున్నదా చూడు ఒకసారి గట్లా వామో మా సార్ని బదనామ చేస్తుందా ఎట్లా ఏది చూడు ఒకసారి అరే ఇజ్జతు మానము ఉండాలే జర్ర నన్న కారోళ్ళకు మాకు పింఛన్ లేవయ్యో ఎంత అని చెప్పాలి ఏమని చెప్పాలి సార్ మీకు మేము ఎన్ని రోజులు అవుతుంది అప్లై చేసుకొని పింఛన్లు జోరుగా కురుస్తున్నాయి వర్షాలు అని చెప్పి చెప్తారు మైకులు పట్టుకొని దంచమంటే ఇక ఇప్పుడు ఏమున్నాయి చూడండి ఇక్కడ ఆఫీస్కి వస్తేనేమో మేడం ఏమో కలెక్టర్ గారికి ఇస్తాను నేను నాది ఏం పని ఉండదు తెప్పించేదని చెప్పి చీమ చెప్తుంది మేము ఎన్నొద్దులంటే ఇట్లా తిరగాలి ఆఫీస్లో చుట్టా అని చెప్పి ఇక స్వయాన కేటీ వారసారి నియోజకవర్గము ముస్తావాదులని ఎట్లయితున్నావు చూడు లొల్లాడా ఏమేమి అంటున్నారో మరి అన్న లోపల అరుచుకుందాం మరి సిరిసిల్ల నియోజకవర్గంలో ముస్తాబాద్ మండల పరిషత్ కార్యాలయం ఇది ఇక్కడ ఉన్న వాళ్ళంతా గత 6-7 సంవత్సరాలుగా ఒక 10-20 సార్ల పెన్షన్లు అప్లై చేసుకున్నారు మరి ఇక్కడ మేడంను కలిసి మళ్ళొకసారి రిప్రజెంటేషన్ ఇచ్చే క్రమంలో ఇస్తే వారు ఏమంటున్నారు మీరు 100 సార్లు ఇచ్చినా నేను 100 సార్లు కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తా నా బాధ్యత అంతే తప్ప అవి ఎప్పుడు వస్తే అప్పుడు ఇవ్వడానికి ఉన్నది తప్ప వాడిని ఇప్పించడానికి నేను లేను అనే విషయం వారు చెప్పారు ఎంపీడీఓ గారు మరి ఇది సిరిసిల్ల నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు మంత్రి గారు పక్కపొంటి జిల్లాలకు పోకుండా బండ్లు అరేంజ్ చేస్తారట వేరే స్టేట్లలోకి పోయి వీళ్ళు అభివృద్ధి చూస్తాను సిగ్గు ఉండాలి ఇక్కడ దిక్కులేదు పెన్షన్ ఇక్కడ పెన్షన్ దిక్కు లేదండి వీళ్ళకి సమాధానం దిక్కు లేదు ఆయన వేరే రాష్ట్రాలకు పోయేట కార్లు అరేంజ్ చేసి మమ్మల్ని తిప్పి పైసలు బాధ సంపాదించరుగా దొంగుషికాయ గుంజిక్షాయి వాటితోటి కిరాయిలు పెడతారట కార్లు మాత్రం పెట్టి అభివృద్ధి ఆడెట్లుంది ఈడెట్లుంది చూస్తారట సిగ్గు సిగ్గు ఉండాలి వీళ్ళందరికి సమాధానం చెప్పు సిరిసిల్లకు వచ్చి ఫస్ట్ ముస్తాబాద్లకు రా ముస్తాబాద్ మండలకు వచ్చి వీళ్ళకి సమాధానం చెప్పి వీళ్ళకి పెన్షన్ ఎప్పుడు వస్తుందో చెప్పు ఎప్పుడు అప్లై చేసుకున్న వీళ్ళకి పెన్షన్ ఎందుకు రాదు దుబ్బాకొల్లకి ఎందుకు వచ్చింది గా సమాధానం తేడా చెప్పు గంతే నువ్వు ఆ సమాధానం చెప్పాల్సిన అవసరం ఇన్నరా గద అన్నట్టు ముచ్చట రాజకీయం చేతులు ఉన్నది ఎట్లా కూడా రగడాడిస్తావు మేము చిటికేస్తే పనులు కావాలే లేకపోతే ఆగిపోవాలనుకుంటా మస్తు చెప్తారు కదా సారు మరి ఏమవుతున్నాయి చూడండి మాకు అసలు పానాలు బాగలేక దవకాన్లకు చూపించుకుందామంటే పైసలు ఉంటలేవు దగ్గర మీకు నమ్ముకొని కారోళ్ళు మాకు న్యాయం చేస్తారేమో అని చెప్పి వెళ్ళొచ్చినప్పుడు మీకు ఓటు వేస్తే మాకు ఇప్పుడు ఎండినది మొత్తం బాయ చూపిస్తున్నారు మొత్తము ఇదేమది మాకు మొత్తం ఉరివడ్డట అవుతున్నది అని చెప్పేసి అంతా కూడా బాధపడుతున్నారనుకో రాదుర్రి అమలక్కలు ఇక పోచట్టి సార్ ఏమో నిన్న మొన్నటి దాకా సభలు పెట్టుకుంటే బాగానే తిరిగింది కానీ ఇప్పుడైతే పురాతక ఆయనతో కూడా కనబడతలేడు ఎటు పోయిండో ఏమో ఏడుంటున్నాడో ఈసుని పనులన్నీ ఎవరికి చెప్పుకోవాలి మేము ఎవరికి ఇచ్చేయాలి చెప్పుండ్రి మొత్తం మమ్మల్ని నిన్న ముంచిన కథ చేస్తున్నారు సారు ఎందుకు ఇట్లా అని చెప్పి బాధపడుతున్నారు సార్లు మరి ఏమంటావో ఈ ముచ్చటం మీద వెళ్ళి జై సార్లు పింఛన్లు